నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. బద్వేలు ఉప ఎన్నిక ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, బీజేపీ మిత్రపక్షం జనసేన అభ్యర్థులను నిలపరాదని నిర్ణయించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అధికార పార్టీ వైసీపీ దివంగత అభ్యర్థి భార్యనే బరిలో నిలుపుతోంది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. బీజేపీ ఇప్పటికే తమ అభ్యర్థిని ఖరారు చేసింది. ప్రచారానికి రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఆహ్వానిస్తామని బీజేపీ నేతలు చెప్పడం కొసమెరుపు. విపక్షాల వ్యూహాలు ఎలా ఉన్నా గెలుపు తమదేనంటూ వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. తమ అభ్యర్థి డాక్టర్ సుధా ఘన విజయం సాధిస్తారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. బద్వేలు ఉప ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీయబోతున్నాయి? తాజాగా అభ్యర్థుల ప్రకటన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రైమ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు, అలానే నారాయణ రెడ్డి గారు, వైసీపీ నాయకులు, షేక్ బాజీ గారు బీజేపీ నేత, విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎం వెంకటేష్.